విశాఖ జిల్లా పరిషత్ అభివృద్ధి నిధుల నుంచి సబ్బవరం మండలానికి 15 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ తుమ్మపాల అప్పారావు తెలిపారు. సబ్బవరం ఎంపీపీ ఛాంబర్లో మీడియాకు వివరించారు. తనకు మంజూరైన నిధుల నుంచి జిల్లా పరిషత్ అభివృద్ధి పథకం నిధులు నిబంధనల ప్రకారం బీసీ ఎస్సీ ఎస్టీ కులాల దామాషాన సబ్బవరం మండలంలో వివిధ గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు ఈ నిధులు ఖర్చు చేస్తామన్నారు. మరి ఫస్ట్ విడతగా కొన్ని గ్రామ పంచాయతీలకి ఇవ్వడం జరిగింది. అయితే మా ఎంపీపీ మా వైస్ ఎంపీపీలు రామన్న చూపుల సలహాల మేరకు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మరి మాము పైడివాడ అగ్రహారంలో పైడివాడ అగ్ర మరి జిల్లా పరిషత్ నిధుల నుండి మరి మన సబ్బవరం మండలానికి మరి 15 లక్షలు కేటాయించడం జరిగింది. మరి 15 లక్షల్ని మన పెందుర్తి శాసనసభ్యులైనటువంటి అన్నమతి దాదీపరాజు గారి సూచనల మేరకు సలహా మేరకు మరి మా మండలంలో ఉన్నటువంటి ఎంపీపీ సూర్యకుమార్ గారికి మరి అలాగే బీసీసీఎల్ అధ్యక్షులు రామన్నయ్య గారికి అలాగే పూర్తిగా ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్కి 486,000 అలాగే ఆరిపాక ఎస్సీ లొకేషన్స్లో మరి డ్రైనేజ్ అండ్ సిసి రోడ్లకి 237,000 అలాగే ఎస్సీ నిధుల నుండి 80,000 మొగులుపురంలో ఓ బోరుబావి నిర్మించడం కొరకు అలాగే ఎస్టీ నిధుల నుండి ఎల్లిపి ఎస్సీ కాలనీలో వాటర్ ట్యాంక్ రిపేర్ నిమిత్తం మరి పైపుల లైన్ రిపేర్ నిమిత్తం 126,000 అలాగే సబ్బవరంలో ఎస్సీ బీసీ కాలనీలో అసంపూర్తిగా ఉన్నటువంటి అంగన్వాడీ భవనానికి 317,000 అలాగే డ్రింకింగ్ వాటర్లో భాగంగా మరి ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 85,000 చొప్పున ఇవ్వడం జరిగింది. అలాగే పైడివాడ అగ్రహారంలో ఒక బోరుబావికి 84,000 అలాగే బోధువలస గ్రామంలో ఒక బోరుబావికి 90,000 అలాగే నల్లరాయలపాలెం పంచాయతీలో బోరుబావికి 80,000 చొప్పున మొత్తం 15 లక్షల రూపాయల నిధులని మరి జిల్లా ఫస్ట్ విడతగా మా పెద్దల సూచన మేరకు పెట్టడం జరిగింది. మరి అయితే తర్వాత వచ్చే నిధులు మళ్ళీ మా ఎమ్మెల్యే గారు మా పెద్దల సూచన మేరకు మరి మిగతా పంచాయతీలకు కూడా ఇస్తామని మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ గమనించాలని కోరుచు మరి అభివృద్ధి పదవులను ముందు నడిపించడానికి మా వంతు కృషి చేస్తామని తెలియపరుస్తూ చెలవు తీసుకుంటున్నాను. హే గైస్, డూ యూ లైక్ దిస్ వీడియో? ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్